విజయ్ కుమార్ గారు, మీరు ఇంతకు ముందు ఆర్కియలాజికల్ గా కూడా నేను దీన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాను అని అన్నారు కదా, మరి అలాంటి సమయంలో మీకు యేసుక్రీస్తుని గురించిన మీకు దొరికినటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏంటి? దేని కారణంగా మీరు ఈ బైబిల్లో ఉన్నటువంటి మాట కరెక్ట్ అని నమ్ముతున్నారు? ఓకే బ్రదర్, మంచిదండి. అయితే నేను ప్రారంభంలో ఇతర ప్రామాణిక గ్రంథాలు, ఇతర మత ప్రామాణిక గ్రంథాలు తెలియదు అని చెప్పాను తప్ప, పవేర్స్ నుంచి నేను ఇది చదువుతున్నానండి. అది చదువుతూ కంపేర్ చేసినప్పుడు, అప్పటి వరకు నేను ప్రకటించిందే రైట్ అని ఆధారాలతో నమ్మిన నేను, ఇప్పుడు ప్రశ్న ఎదురుపడేసరికి ఆ ప్రామాణిక గ్రంథాలు కూడా చదవడం మొదలుపెట్టినప్పుడు, కంపారిజం అనేది ప్రజలకు చూపించినప్పుడు, చారిత్రక పురావస్తు భౌగోళిక ఆధారాలున్న ఆ గ్రంథం బైబిల్ అనే నాకు అర్థమైంది. అందుకు ఒక చిన్న ఉదాహరణ అండి. మొదటిగా నేను చదివిన 5వ ప్రామాణిక గ్రంథంలో రామాయణం చదివాను. అయితే ఈ రామాయణం అనేది త్రేతాయుగానికి సంబంధించినది అని అంటారు హైందవులు. మొదటిది కృతయుగం, రెండోది త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం అంటారు. రాముడు త్రేతాయుగం నాటివాడు, అనగా 12,96,000 సంవత్సరాల క్రితం వాడని హైందవ సమాజం చెబుతుంది. అయితే రామాయణంలో, రామాయణం మొదటిగా నేను చదివినప్పుడు, చదువుతున్నప్పుడు అయోధ్యకాండలో బుద్ధుని ప్రస్తావన ఉందండి, గౌతమ బుద్ధుని ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే నాకు అక్కడ నుంచి ఆలోచనలు మొదలయ్యాయి, ఇంకా వీటి గురించి పరిశీలించాలి, చదివి ఏది ఆదా, ఏది సరైనది, ఏది కల్పితమో, ఏది వాస్తవం అనేది తెలియజెప్పాలనే ఆలోచన అప్పటి నుంచి మొదలైంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి బుద్ధుడు రామాయణంలో కనబడుతుంటే, రాముడు త్రేతాయుగం అంటే 12,00,000 సంవత్సరాల క్రితం వాడని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? సో అక్కడే ఇది ఒక కల్పితము, లేదా బ్రాహ్మణులు, లేదా ఈ దేశంలో ఉన్న కొంతమంది వారు కల్పించిన, వారు రాసిన వాటిగా నేను నిర్ణయానికి వచ్చేసి చదువుతూ మొదలుపెట్టగా, రామాయణంలో కానీ, భారతంలో కానీ, మిగిలిన వాటిలో కానీ అన్నీ కూడా కల్పితాల్లాగానే అనిపించాయి బ్రదర్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి, బైబిల్లో ఇది చరిత్ర పరంగా కానీ, ఇది భౌగోళిక కానీ, ఇది పురావస్తు పరంగా కానీ, ఇది ఆధారం కలిగి ఉంది అనడానికి, బైబిల్లో చెప్పబడిన అనేకమైన పట్టణాలు, అనేక దేశాలు, వాటి ప్రస్తావన, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పురాతన నాగరికత గల దేశాలలో ఒక నాగరికత గల దేశం ఈజిప్టు, ఐగుప్తు దేశం, దానికి సంబంధించిన ఆ పురావస్తు ఆధారాలు ఇప్పటికీ మనకు చరిత్రలో కనబడుతున్నాయి. ఐగుప్తు దేశంలో ఆ పిరమిడ్స్, ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్, అప్పుడు ఆ మోషే కాలంలో మరి సముద్రం రెండు పాయలై వారు దాటేసిన తర్వాత పరో రథాలు సముద్రంలో వచ్చి మునిగిపోయినప్పుడు, వాళ్ళను ఆ రథాలను దేవుడు ముంచేసినప్పుడు, వాటికి సంబంధించిన కొన్ని అపరో రథాలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు, అలాగే ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేయగలిగితే అప్పుడు పరిపాలించిన పరో రాజులు యొక్క అప్పటి వారికి సంభవించిన తెగుళ్ళు జాబితా కూడా మనకు స్పష్టంగా, మరి ముఖ్య అన్నిటికంటే ముఖ్యంగా పొక్కుల తెగుళ్ళు అనేది ఒకటి వారికి సంభవించినది, స్పష్టంగా ఎప్పుడు సంభవించింది ఏంటనే ఆధారాలు స్పష్టంగా ఇప్పుడు మనకు దొరికాయి, ఆల్రెడీ ఉన్నాయి కూడా. ఇక అంతేకాకుండా చారిత్రపరంగా మోషే కాలంలో ఉన్న పరో రాజు రామ్సేస్ అనే ఒక వ్యక్తిగా చెప్పబడము, ఆ తర్వాత ఏమో ఇక ఆ ఐగుప్తు దేశం నుండి పాలతీనలు ప్రవహించే కనాను దేశము, ఇప్పుడున్న ప్రజెంట్ ఇజ్రాయెల్, దాని పరిసర ప్రదేశాలు వేరు వేరు దేశాలకు విడిపోయిన ఆ దేశాలు భౌగోళికంగా, వీటన్నిటిని చూస్తుంటే మనకి చారిత్రకంగాను, పురావస్తు పరంగాను, భౌగోళికంగాను ఆధారాలు కనబడుతున్నాయి కదా. మరి ఇంత ఆధారాలతో ఉన్న ఈ బైబిల్ మిగిలిన ప్రామాణిక గ్రంథాలతో కంపేర్ చేస్తే, బైబిలే సత్యమని లేదా కల్పితం కాదని రుజువవుతుంది అనే ఒక నిర్ణయానికి నేను వచ్చి, ఇంకా బలంగా నేను ఛాలెంజింగ్ గా ప్రకటించడానికి నేను ముందుకు సాగిపోయిన బ్రదర్. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. కొనసాగుతుంది అని అంటున్నారు, బాగుంది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, అంటే మీరు నమ్మిన విశ్వాసము, తర్వాత ప్రత్యర్థుల నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు, వాటిని మీరు ఎదుర్కొనే సమయంలో మీకు అంత సవ్యంగానే జరిగింది అని అనిపిస్తుందా బ్రదర్? నేను ఎవరినైతే నేను డిబేట్కి పిలిచానో, చర్చకు పిలిచానో, ఆ వ్యక్తి ముందుగా యెహోవా కల్పిత పాత్ర అంటూ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఒక కాపీ నాలెడ్జ్ని అతను బుక్గా రాసుకున్నాడు. అయితే దానిని ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఎపిసోడ్గా మాట్లాడుతున్న సమయంలో, అతడు ఏ సంగతులు అయితే ప్రస్తావించాడో అవి బైబిల్లోని సంగతులే,
ఆ సంగతులు బైబిల్ చెప్పిన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అతని వివరణ, అతని వ్యాఖ్యానం బైబిల్ చెప్పబడిన ఉద్దేశానికి, బైబిల్ పండితులు చేసిన వ్యాఖ్యానాలకు, అతడు చేసిన వ్యాఖ్యానం అనేది పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే అతడు విరోధభావంతో కొన్ని ఏండ్లుగా బైబిల్ వక్రీకరిస్తున్నాడు కాబట్టి. ఎంతవరకు నిలబడతాడు అని నేను అతనితో మాట్లాడి చర్చకు పిలిచాను బ్రదర్. ఆ క్రమంలో అతడు యెహోవ కల్పిత పాత్ర అని మీరు అంటున్నారు కాబట్టి, మరి మీరు నమ్మిన దేవుళ్ళు కూడా ఆ కల్పిత పాత్ర కాదు తేలుద్దాం అన్నప్పుడు, ముందు దీని మీద చేద్దాం ఆ తర్వాత అక్కడికి వెళ్దాము అంటూ అతడు మాట్లాడబట్టి నాతో చర్చకు రావడం, మొదటి రోజు చర్చకు సంబంధించిన డిస్కషన్ చేయడం, 7వ తేదీ జూన్ 6వ నెల జూన్ 2021. ఇక మాట్లాడుకున్న క్రమంలో అటు ఇటు కూడా మాటలు, నేను నవ్వుతూ అతనికి సమాధానం చెప్పడం, అతడు కొన్ని సందర్భాల్లో ప్రశ్నట్ అవడం, ఇవన్నీ జరిగాయి. రెండో రోజు డిస్కషన్లో అతడు మాట్లాడిన అరగంట ఎపిసోడ్లోని ఒక చిన్న సందర్భంలో నేను అడిగిన 3 ప్రశ్నలకే అతడు సమాధానం చెప్పలేక ఒప్పేసుకున్నాడు. ఇది నేను నా అభిప్రాయం అంటూ ఒప్పేసుకున్నాడు. నీ అభిప్రాయం అని నువ్వు మాట్లాడినప్పుడు ఇది కల్పిత పాత్ర అని బైబిల్ని బట్టి మీరు ఎలా చెప్పగలరు? ఈ విధంగా ఆ రోజు సాగింది బ్రదర్. ఆ తర్వాత రోజు నుంచి అతడు రాలేదు కాబట్టి అతడు నాతో చర్చ చేసిన సందర్భంలో పూర్తి అతడి నుండి పూర్తి అతడు మాట్లాడిన దానిని కూడా రుజువుపరచుకోలేని పరిస్థితులు అతడు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇక డిబేట్ కొనసాగుద్దని నేను ఆలోచించిన క్రమంలో అతడు సమాధానం చెప్పలేననే ఆ పరిస్థితికి వచ్చేసినట్టున్నాడు. రెండో రోజు నుంచి నేను ఇంకా డిబేట్కి రానని చేతులెత్తేశాడు. అతడు మాట్లాడిన వివరణే అతడు నిరూపించుకునే పరిస్థితిలో అతడు లేడండి.